బయటికంటే 25-30% అదనంగా ధరలు నిర్ణయించి దండుకుంటున్న కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు మరో అడుగు ముందుకేసి యూనిఫామ్ క్లాత్ అమ్మకాలకు సైతం బయట దుకాణాలతో ఒప్పందాలు చేసుకుని మరీ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ ఫీజులు, డొనేషన్లు, నోట్బుక్స్, బస్ ఛార్జీలు, యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, బూట్లు, పుస్తకాలు ఇలా అనేక రకాల ఖర్చుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులపై అదన భారం పడుతుంది. పుస్తకాలు, నోట్బుక్లు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, షూలు యాజమాన్యం చెప్పిన షాపులోనే కొనాలనే నిబంధనలు సైతం కొన్ని పాఠశాలలు అమలు చేస్తుండడం గమనార్హం. విద్యను వ్యాపారంగా మార్చిన కొన్ని స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ వేలకు వేలు డొనేషన్లు వసూలు చేస్తున్నారు. పాఠశాలలకు ఉండవలసిన కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజులు, డొనేషన్ల వసూళ్లలో మాత్రం ముందుంటున్నారు. అర్హత లేని పాఠశాలలకు అధికారులు వారి వద్ద నుంచి ఆమ్యామ్యాలు అందుకొని అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల మైదానం, పార్కింగ్ వంటి వసతులు లేకుండా పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ప్రైవేటు పాఠశాలల్లో ఉపయోగిస్తున్న పుస్తకాలకు సంబంధించి ధరలు చూస్తే నివ్వెరపోవలసిందే. గత ఏడాది నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ చదివే పిల్లలకు 1000కి తగ్గకుండా తీసుకుంటున్నారు. గత ఏడాది కంటే ఈసారి పుస్తకాలు, నోట్ పుస్తకాల ధరలు మరింత పెంచి పాఠశాలల ఆవరణలో అమ్ముతున్నారు. రవీంద్ర భారతి ఆబియస్ పాఠశాలలను పరిశీలించారు. దర్జాగా విక్రయించవలసిన పుస్తకాలను తరగతి గదుల్లో, కంప్యూటర్ ల్యాబుల్లో, అల్మారాల్లో పెట్టి అమ్ముతున్నారు. ఇది గమనించిన విద్యార్థి సంఘాల నాయకులు పుస్తకాలు బయటకు తీసి విద్యాధికారికి సమాచారం అందిస్తే తాను అందుబాటులో లేనని అన్నారు. అదేవిధంగా ఆబియస్ పాఠశాలలో పరిశీలించగా పుస్తకాలు ఆఫీసు రూములో పెట్టి అమ్ముతూ దర్జాగా రసీదులు ఇచ్చి మరీ అమ్ముతున్నారు. ఇదేంటని పుస్తకాలు బయటికి తీసి ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తూ ఆ పాఠశాల యాజమాన్యంను ప్రశ్నించగా అడగటానికి మీరెవరూ అంటూ దాడి చేయడానికి ప్రయత్నించారు. పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని తుంగలు తొక్కి విద్యార్థుల జీవితాన్ని వాళ్ల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం నడిచే పాఠశాలలు కంటికి కనిపించవు. ఏదైనా ప్రమాదం జరిగితే రెండు దారులుండాలి. కాని ఏ పాఠశాల చూసినా ఒకటే దారుంటుంది. కొన్ని పాఠశాలలకు ఆటస్థలాలు లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక స్కూళ్లలో ఉన్న బస్సుల తీరు చూస్తే ఎక్కడ ప్రమాదానికి గురవుతారనే భయం వ్యక్తమవుతుంది. ఇక వీటన్నింటినీ చూసినా విద్యాధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది.